కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను కేసీఆర్. కేసీఆర్ ఇవాళను ముఖ్యమంత్రి అయినా అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్. ఈరోజు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 3 ద్వారా మరి రాష్ట్రం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆర్టికల్ 3 ద్వారా పొందపరచడం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం స్థితించిన విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను కేసీఆర్. కేసీఆర్ నిండు సభలో గత 2 సంవత్సరాల కిందట రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్ప మాట్లాడిన వ్యక్తివి. ఈరోజు రాజ్యాంగం గురించి తప్పులు మాట్లాడుతున్నాం కేసీఆర్. రాజ్యాంగం ముట్టుకుంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 100 గజాల లోతున పాతి పెడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరించాం కేసీఆర్. కేసీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పించే బాధ్యత నీ పైన ఉన్నది. ఈరోజు పరిత్యగించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను
ఇతర పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని కూర్చేటువంటి వ్యక్తి నువ్వు కేసీఆర్. ఇంత నీచమైన వ్యక్తిని, ఈ పదవి నీకు దమ్ముదే ఉంటే రాజ్యాంగం మార్చాలనుకునే మాట మీద నువ్వు ఉన్నట్టయితే నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే రాజ్యాంగం మీద నువ్వు గెలిచినావు, రాజీనామా చేసి ప్రజలకు రా. అప్పుడు మా సత్తా ఏందో, కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో నీకు చూపిస్తాను. సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దయచేసి సోదరులారా, తెలంగాణ ఏదైతే కేసీఆర్ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తాం, ఖండించి వంద గజాల లోతుకు బాధపడతామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి కార్యక్రమ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ. జై జై కాంగ్రెస్, జై జై జీవన్.